హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్. సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టి మొన్నటి వరకు క్రికెట్ పైన ఉంది. మరి వరల్డ్ కప్ అనేటువంటిది ఓడిపోవడం జరిగింది. మరి ఆ విషయాన్ని మీరు అందరూ కూడా మర్చిపోయారు. తర్వాత 2020 రావడంతో దానిపైన నిమగ్నమై వరల్డ్ కప్ ఓడిపోయిందనే విషయాన్ని చాలామంది మర్చిపోయారు. మరి అది మన జీవితంలో గనక, ఉద్యోగం గనక, లేక మనం అనుకునే గనక సాధించకపోతే మనం మర్చిపోయే అవకాశం ఉందా అంటే ఏ మాత్రం లేదు. ఎందుకంటే క్రికెట్ వరల్డ్ కప్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా అవతలి వారికి సంబంధించింది కాబట్టి మనం మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. బట్ మీ జీవితంలో ఏదైనా ఒక చేదు సంఘటన జరిగితే మళ్ళీ మర్చిపోవడానికి అవకాశం ఉండదు. మరియు క్రికెట్కు ఆప్షన్ ఉంది. ఎందుకంటే ఒక వరల్డ్ కప్ తర్వాత చాలా కప్పులు వస్తాయి, చాలా మ్యాచ్లు వస్తాయి. బట్ ఉద్యోగం ప్రిపేర్ అయ్యే వారికి మాత్రం మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు. మరి ఇప్పుడు అందరి చూపు ఎలక్షన్ వైపు. మరి ఎవరు గెలుస్తారో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో, ఏ ప్రభుత్వము మనకు ప్రభుత్వాన్ని చేపడుతుందో అనేటువంటి అంశంపై మరి ఈ రెండు విషయాలు కనుక గమనిస్తే మరి మీరే మీ జీవితంలో ఓడిపోతే మీ పరిస్థితి ఏమిటి అన్న ఒక ప్రశ్న మిమ్మల్ని వేధిస్తూ ఉంటే గనక ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మరి చాలామందికి ఆశలు చిగురించాయి. ఎందుకు చిగురించాయి అంటే ఇప్పటికైనా సమయం ఉంది కాబట్టి మేము చదవగలుగుతాము, మరి ఈ సమయం సరిపోతుందా, మరి మాకు అయితే ఆశలున్నాయి, జాబ్ కొట్టాలనే కోరిక బలంగా ఉంది. బట్ తక్కువ సమయం ఉందేమో, చదివిన వారికి మేము కాంపిటీషన్ ఇవ్వలేమో, మరి ఇప్పుడు స్టార్ట్ చేస్తే గనక మా ప్రిపరేషన్ పూర్తిగా కొనసాగింపబడి మేము ఉద్యోగం సాధిస్తామా లేదా అని ఒక డైలమా ఉంది. నేను ఈజీగా దీనికి సంబంధించి మీకు మంచి టెక్నిక్లు అందిస్తాను. ఈ టెక్నిక్లు మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. మీ ఆలోచన విధానం కనుక మారుస్తే చాలు, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మరి మరొక విషయం, తక్కువ టైం ఉంది, ఎక్కువ సిలబస్ ఉంది, చదివిన వారు చాలామంది ఉన్నారు. మనం ఇప్పుడు కనుక మేము ప్రారంభిస్తే వారితో పోటీ పడి ప్లస్ నా యొక్క ప్రిపరేషన్ను, నా యొక్క సిలబస్ను పూర్తి చేసుకోగలనా అన్న ఒక డైలమా ఉన్నవారికి ఈ వీడియో పూర్తిగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవారికి ఇది మరొక పై స్థాయికి తీసుకెళ్తుంది, దీంట్లో నో డౌట్. మరి లెస్ టైమ్ ఈజ్ మోర్ టైమ్. తక్కువ సమయం అంటే తక్కువ సమయం కాదు, ఎక్కువ సమయము అనేటువంటి విషయాన్ని చాలామంది విస్మరిస్తారు. లెస్ ఈజ్ ఆల్వేస్ మోర్. తక్కువ అనేది చాలా ఎక్కువ అనేది ఇది ఒక ప్రముఖ నానుడి. లెస్ ఈజ్ మోర్. తక్కువ ఉంటే ఎక్కువన్నట్టు, ఎక్కువంటే తక్కువన్నట్టు, ఈ విషయాన్ని మీరు గమనించాలి. మరి ఒక ప్రిన్సిపల్ ఉంది, 80-20 ప్రిన్సిపల్. ఈ 80-20 ప్రిన్సిపల్ని ప్యారెటో ప్రిన్సిపల్స్ అంటారు. ప్యారెటో ప్రిన్సిపల్. దీని యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఏ రంగంలో తీసుకున్నా సరే, ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి 80-20 ప్రిన్సిపల్ని ఎలా ఉపయోగిస్తారంటే, మీరు 100% సిలబస్ ఉంటే 80-20% సిలబస్లో 80% ప్రశ్నలు వస్తాయి, 80% సిలబస్లో 20% ప్రశ్నలు వస్తాయి. అంటే 20% చదివితే 80% చేయొచ్చు, 80% చదివితే 20% చేయొచ్చు. మరి ఇంకొక విషయం తెలుసా మీకు, ప్రపంచంలో ఉన్న ఆస్తి మొత్తం కూడా ఎక్కువగా 20% మందితోనే ఉంది. 80% మంది దగ్గర తక్కువ డబ్బు ఉంటే 20% మంది దగ్గర ఎక్కువ డబ్బు ఉంది. అంటే లెస్ ఈజ్ ఆల్వేస్ మోర్. మరి ఏం సార్ ఇంతకు ఈ టెక్నిక్ యొక్క స్పెషాలిటీ అంటే, సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, మనకి ఎగ్జామ్లో మేజర్గా వచ్చే టాపిక్లు ఉంటాయి. అవి ఎలా తెలుస్తాయి సార్ మాకు అంటే, ఎక్స్పర్ట్ యొక్క క్లాసెస్ వినాలి, లేక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ చూడాలి. అంటే ముందుగా మీరు 20 పైన ఫోకస్ చేస్తే 80% సక్సెస్ అవుతారు. 80 పైన ఫోకస్ చేసి ఏది తెలియక ఏది పడితే అది ఫోకస్ చేస్తే గనక 80% ఫోకస్ చేసినా మీకు 20% రిజల్ట్ ఉంటుంది. 90% పీపుల్ సమాజంలో 80% బాగా హార్డ్ వర్క్ చేశాం, బాగా చదివాం, బాగా గుర్తుపెట్టుకున్నాం అంటారు. 80-20 ప్రిన్సిపల్, 20లో 80%, 80లో 20% అనేటువంటి విషయాన్ని విస్మరించరాదు. మరి ఇంకొక బ్రెయిన్కి ఒక మెకానిజం ఉంది, ఎక్సలెంట్ మెకానిజం. 10 రోజులు విహారయాత్రకు తీసుకెళ్తున్నాను కాబట్టి అది కూడా ఫ్లైట్లో తీసుకెళ్తున్నాను. మీరందరూ కూడా 10 రోజులు ఉన్నప్పటికీ లగేజ్ను మాత్రం చాలా తక్కువ తీసుకురావాలి. ఎందుకంటే ఫ్లైట్ వాళ్ళు ఒప్పుకోరు అన్నప్పుడు, నువ్వు 10 రోజులు విహారయాత్రకు వెళ్తున్నప్పటికీ కూడా ఆ లగేజ్ తక్కువ అన్నాను కాబట్టి మీరేం చేస్తారో తెలుసా, ఇంపార్టెంట్ అవసరమైన వస్తువులు మాత్రమే పెట్టుకుంటారు.
కాబట్టి బ్రెయిన్ కూడా ఎప్పుడే కానీ ఇంపార్టెంట్ వాటిని తీసుకుంటుంది. కాబట్టి తక్కువ అంశాలను మీరు గుర్తుపెట్టుకుంటే ఎక్కువ రాయగలరు. కాబట్టి జాగ్రత్తగా ఇంపార్టెంట్ వాటిని మొదట నేర్చుకోవాలి. అవి తెలియాలంటే ఎక్స్పర్ట్ ఎక్స్పీరియన్స్ యొక్క క్లాసులు వింటే ఖచ్చితంగా తెలుస్తాయి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు చూసినా మీకు 100% తెలుస్తుంది. మరి ఎన్నో చదువుదామని కోరిక ఉంది. ఎన్నో డిస్ట్రాక్షన్, ఎన్నో పెళ్ళిళ్ళు, ఎన్నో ఫంక్షన్లు, క్రికెట్లు, యూట్యూబ్లు, మిత్రులు, చర్చలు. మరి నేను చెప్తున్నాను, గ్రూప్ డిస్కషన్స్ అనేటువంటివి చేయాలా వద్దా సార్? అంటే టైం లేదు కదా, నాకంటే తెలిసిన వాళ్ళు ఉంటే బాగా ఎక్సలెంట్గా ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో ఎవరు కూడా నీకు చెప్పడానికి ముందుకు రారు, ఎందుకంటే వాళ్ళ చదువు వాళ్ళ గురించి ఆలోచిస్తారు. కాబట్టి గ్రూప్ డిస్కషన్స్ అంటే డిస్కషన్ అంటేనే చర్చలు, చర్చలు అంటేనే మాటలు. ఆ మాటలు అనవసరపు చర్చలకు దారితీస్తాయి. కాబట్టి మీ యొక్క ప్లేస్ అనేటువంటిది ఫిక్స్డ్గా ఉండాలి, కామ్గా ఉండాలి. భయం అంటే మౌనం చాలా భయంకరం, కాబట్టి ఆ మౌనంగా ఉండే ప్లేస్లో మీరు కూర్చోవాలి 100%. ఎవరు కనిపించకూడదు, ఎవరు మాట్లాడకూడదు. మీరు సెల్ ఫోన్ వాడుతున్నారు, చాలామంది చెప్పినా కూడా వినట్లేదు, ఎందుకంటే సోషల్ మీడియాకు దూరంగా ఉండాలంటున్నాను. ఒక్కసారి మీరు యూట్యూబ్లో షార్ట్స్ చూడడానికి వెళ్తే 5 నిమిషాలు అనుకుంటారు, గంటలు 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 గంటలు, ఇన్స్టాగ్రామ్ గంటలు గంటలు, కాబట్టి వాట్సాప్ గంటలు గంటలు. కాబట్టి దయచేసి మీరు స్విచ్ ఆఫ్ చేయండి, లేక ఇంకా మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మైండ్నంటే ఒక అలారం పెట్టుకోండి గంట గంటకు. డోంట్ వేస్ట్ యువర్ టైం అని, డోంట్ వేస్ట్ యువర్ టైం అని. అది గంట గంటకు మనల్ని కూర్చుతుంది. అప్పుడు అలారం పైన కోపం వస్తుంది మొదట్లో, తర్వాత నువ్వు టైం వేస్ట్ చేస్తే కనుక నీ పైన నీకు కోపం వస్తుంది. కాబట్టి ఇలాంటి డిస్ట్రాక్షన్లు చదివేవాడికి మాత్రమే వస్తాయి, ఆటంకాలు ఎవరికో రావు. ఆ ఆటంకాలను గనక అధిగమించిన వాడే విజేత. మీకు ఎన్నోసార్లు చెప్పాను, మీకు ఎన్నోసార్లు చెప్పాను, ఒక ముని అన్నాడు, ఆ గుంత దాటండి మీకు ఖచ్చితంగా విజయం వస్తుంది అన్నాడు. అందరు గుంత దగ్గరికి వెళ్ళి రివర్స్ వచ్చారు, ఎందుకంటే గుంత కాబట్టి. ఆ గుంత దగ్గరికి వచ్చి రివర్స్ వచ్చారు, ఎందుకంటే ఆ గుంత ఉంది కాబట్టి. మరి విజయం ఎక్కడుందంటే అప్పుడు ముని చెప్పాడు, ఆ గుంత దాటితేనే విజయం ఉంది అన్నాడు. అంటే ఎప్పుడైనా ఇలాంటి గుంతలు, ఆటంకాలు, డిస్ట్రాక్షన్స్ ఎన్నో వస్తాయి. మీరు మీ ఇంట్లో మంచి తోట ఉంది, పైపు పట్టుకొని నీళ్ళు ఎలాగైనా ఆ తోటకు కొట్టాలనుకుంటున్నారు, ఆ పూల తోటకు కొట్టాలనుకుంటున్నారు, కానీ ఆ పైపుకు రంధ్రాలు పడ్డాయి, చిల్లులు పడ్డాయి. ఈ రంధ్రాలు చిల్లులే మీ జీవితంలో డిస్ట్రాక్షన్స్. అప్పుడు మీరు నిరుపోయడం ఆపేయకూడదు, ఎందుకంటే మీ తోట ఎండిపోతుంది. మీరు ఆ రంధ్రాలను సరిచేసే ప్రయత్నం చేయాలి. ఆ రంధ్రాలే డిస్ట్రాక్షన్స్. ఆ రంధ్రాలను సరిచేస్తే మీ తోట పచ్చగా ఉంటుంది, మీ జీవితం ఇంకా మరింత పచ్చగా ఉంటుంది. కాబట్టి ఈ డిస్ట్రాక్షన్, ఈ పైపుకు వచ్చే రంధ్రాలు ఎలా ఉంటాయో అలా జీవితంలో ఎన్నో రంధ్రాలు, ఆటంకాలు వస్తూనే ఉంటాయి. కానీ చాలామందికి ఒక భయం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. నేనేం చదవగలను, నేనేం సాధించగలను, ఇంతవరకు ఎప్పుడు సాధించలేదు అంటే నేను చెప్తాను, ఇంతవరకు సాధించలేదు కాబట్టే ఇప్పుడు సాధించు, ఎందుకంటే నీకు ఒక అవకాశం వచ్చింది. నువ్వు విజేతగా నిలవకపోవడానికి కారణం సీరియస్గా ప్రయత్నించకపోవడమే, లేక తర్వాత చేద్దాంలే, వాయిదా చేద్దాంలే, వాయిదా వేద్దాంలే, తర్వాత చేద్దాంలే, ఇది ఒక్క పైన అయిపోయిన తర్వాత చేద్దాంలే అనుకుంటారు. కాదు, జీవితంలో మీరు వేసుకోవాల్సింది వాయిదాను మాత్రమే, వాయిదా వేసుకోవాలి తప్ప మరొక దాన్ని కాదు. మీరు అనుకుంటారు, గంటసేపు 2 గంటలు నేను మిత్రులతో మాట్లాడకపోతే, మా తెలిసిన వాళ్ళతో మాట్లాడకపోతే నా ప్రపంచం మొత్తం మునిగిపోతుంది అంటున్నావు. నువ్వు మాట్లాడుతున్నప్పుడే నీ ప్రపంచం, నీ జీవితం మునిగిపోతుంది. దాని నుంచి నయా పైసా లాభం లేక పుస్తకం పార్ట్ టైంగా పుస్తకం నువ్వు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ విషయాలు గుర్తుకొచ్చి పుస్తకాన్ని తెరవనివ్వవు, మాట్లాడినివ్వవు. కాబట్టి దయచేసి జాబులు చేయని వారు అలాగే కంటిన్యూ ఇవ్వండి. పార్ట్ టైం జాబ్ అనుకుంటాం, తర్వాత అది ఫుల్ టైం అవుతుంది, తర్వాత అది లైఫ్ టైం అవుతుంది. కాబట్టి జాబులు లీవ్ పెట్టిన వారు ఖచ్చితంగా ఏమనుకుంటున్నారంటే, మాకు ఇప్పుడు ఆర్థిక అవసరాలు ఉన్నాయి కాబట్టి మేము జాబులు చేయాలి అనుకుంటున్నారు. మరి ఇన్ని రోజులు మీరు కష్టపడి చివరి మూమెంట్లో, అందుకే రాజకీయ నాయకులు ఇన్ని రోజులు ఎన్నో ప్రసంగాలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు రోడ్డు షోలు చేస్తున్నారు, ఎందుకంటే మళ్ళీ మేము కనిపించకపోతే మాకు ఓట్లు వేయరేమో అని. అంటే వాళ్ళు కూడా, రాజకీయ నాయకులు కూడా రివిజన్ చేస్తున్నారు, ఎందుకంటే మేము ఎప్పుడో బహిరాజంగా సభలు పెట్టాము, మళ్ళీ మేము కనిపించకపోతే వేరే వాళ్ళు కనిపిస్తే వాళ్ళకే ఓటే వచ్చే అవకాశం ఉంటాయి, వాళ్ళ మాటలే వింటారు. అందుకే అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్. కాబట్టి దయచేసి పుస్తకం నుంచి దూరమైన ప్రతి క్షణం నీవు విజయం నుంచి దూరమైనట్టే,
ఎందుకంటే ఇది మామూలు పోటీ లేదు, ఆ పోటీలో నువ్వు ఉండాలంటే భయపడాల్సిన పని లేదు. జస్ట్ జాగ్రత్తగా ఎక్కువ సమయం పుస్తకం ముందు కూర్చోండి, గంట తర్వాత మీరు 5 నిమిషాలు బ్రేక్ ఇవ్వండి, ఆ 5 నిమిషాల బ్రేక్ని అలాగే 5 నిమిషాలు మాత్రమే కంటిన్యూ చేయండి. మీరు గంట చదివి 3 గంటలు బ్రేక్ ఇస్తే మళ్ళీ ఈ గంట అనేటువంటిది మొదటికే మోసమొస్తుంది. కాబట్టి కామ్ వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం, ఎవరికి కనిపించని వాతావరణం, కనిపిస్తే మాట్లాడాలనిపిస్తుంది. కాబట్టి చదివేటప్పుడు కూడా అర్థం కాకపోతే జ్ఞానేంద్రియాలన్నింటినీ ఉపయోగించి రఫ్గా రాయండి, గ్రీన్ పెన్ను, రెడ్ పెన్ను, బ్లూ పెన్ను ఇట్లా రకరకాలుగా రాయండి, ఆహ్లాదంగా చదవండి. మరియు షార్ట్కట్లు బాగా గుర్తుపెట్టుకోండి, జనరల్ కాన్సెప్ట్లను నిత్య జీవితంలో సంఘటనతో గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా తక్కువ సమయంలో ఎక్కువగా మనం చదవాలంటే ఎక్కువ సమయం కూర్చుంటే చాలు, సిలబస్ ఎక్కువగా అయిపోతుంది. తక్కువ ఉన్నప్పుడే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం, తక్కువ ఉన్నప్పుడే చాలా మైండ్ ఫాస్ట్గా ఎక్కుతుంది. బట్ చేయాల్సిందల్లా, జీవితంలో కొన్ని రోజులు మాత్రమే కష్టపడతాము, తర్వాత సుఖపడతాము. మరి ఈ కొన్ని రోజులు కూడా మనం కష్టపడకపోతే, నాకు రాదేమో అని భయపడితే, మరి ప్రపంచంలో ఉద్యోగాలు సాధించిన వారంతా ఇంటెలిజెన్స్ కాదండి, హార్డ్ వర్కర్స్ మాత్రమే, డెడికేషన్ ఉన్నవాళ్ళు మాత్రమే, కోరిక ఉన్నవాళ్ళు మాత్రమే, బాగా బతకాలని ఉన్న ఆలోచన ఉన్నవారు మాత్రమే, మరియు పేదరికాన్ని ఎలాగైనా ఛేదించాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఖచ్చితంగా ఇలా కష్టపడ్డారు, సాధించారు. ప్రపంచంలో ఎవరు కూడా ఇంటెలిజెంట్ ఉండరు, ఏకసంతగ్రహి ఉండరు. వారు ఏకసంతగ్రహి కాకపోయినా ప్రశాంతంగా వాతావరణాన్ని సృష్టించుకున్నారు, తమ జీవితాన్ని వారికి వారుగా తీర్చిదిద్దుకున్న వారే. ఇప్పటికైనా నష్టం లేదు, చదవాలనుకున్న వారు, ఏదైనా ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అయిన వాళ్ళు, ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు, గతంలో చదవని వాళ్ళు, ఇప్పటికైనా నష్టం లేదు. మీకు ఒక సామెత ఉంది, ఒక చెట్టును కొట్టడానికి గొడ్డల్ని పట్టి కొట్టడం కాదు, గొడ్డల్ని సాన పెట్టాలని. నేనంటున్నాను ఆ సామెత ఈ జీవితంలో పనికిరాదు. మీరు 45 రోజులు టైం ఉంటే 15 రోజులు ఆలోచించడానికే టైం తీసుకుంటారు. కాదు కాదు, పొరపాటు. మనం 2 రోజులు మాత్రమే ఆలోచించడానికి టైం తీసుకోవాలి, మిగతా 43 రోజులు ఆచరణలకు టైం తీసుకోవాలి. ఒక ప్లానింగ్ ఉండాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. అంతకంటే ఎవరి మోటివేషన్ అవసరం లేదు. నీ కొట్టాలనే కనుక కసి ఉంటే ఆటోమేటిక్గా ఆలోచనలు వస్తాయి, ఎవరి మెంటర్షిప్ అవసరం లేదు. ఎందుకంటే నీకు బలమైన కోరిక ఉంది, నువ్వు కొట్టాలనుకుంటున్నావు కొట్టేస్తావు, నువ్వు తినాలనుకున్నప్పుడు తింటున్నావు, పడుకోవాలనుకున్నావు పడుకుంటున్నావు, సినిమా చూడాలనుకున్నావు చూస్తున్నావు, మరి నీ చదవాలనుకున్నప్పుడు కూడా చదువుతావు. నీ భవిష్యత్తు అద్భుతంగా ఉండాలన్నా ఇప్పటికీ నీకు చదవాలనే కోరిక ఉండి తక్కువ టైం ఉందంటే మాత్రం చాలా పొరపాటు. 12 గంటలు టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా, టైం టేబుల్ వేసుకున్న వాళ్ళు కూడా చదివేది 6 గంటలే. కాబట్టి మనం 8 గంటల టైం టేబుల్ వేసుకొని 8 గంటలు పకడ్బందీగా మధ్య మధ్యలో కొన్ని పనులు వచ్చినప్పుడు ఆ పనులన్నింటినీ ఒకే సమయంలో చేస్తే మళ్ళీ మన దరి చేరవు. కాబట్టి నువ్వు చదవడానికి ప్రయత్నిస్తే ప్రపంచం మొత్తం మొదట ఆటంకం, తర్వాత ఖచ్చితంగా వారందరూ కూడా నీ కోఆపరేట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళని తిప్పి తిప్పి కొట్టావు కాబట్టి. ఒక కుక్క మన వెనుక పరిగెడతా ఉంది, మనం పరిగెడుతూ ఉన్నాం, భయపడి పరిగెడు. ఒక్కసారి నువ్వు ఆగు, ఆ కుక్క పారిపోకపోతే నన్ను అడుగు. అంటే నీ ఆటంకాలు కనుక నువ్వు ఎదురుడి నిలబడితే ఆటంకాలు కుక్క రూపంలో ఎలాగైతే వెళ్ళిపోతాయో అలా నీ జీవితంలో ఆటంకాలు కూడా వెళ్ళిపోతాయి. కాబట్టి కారణాలు చెప్పకు, ఎవరిని బ్లేమ్ చేయకు. ఎందుకంటే నీ యొక్క పరిస్థితులను ఎవరు కూడా వినే పొజిషన్ లేరు, వినరు కూడా. ఆల్ ద బెస్ట్.